నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అలాగే అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత మురళి గారు జ్యేష్ట అమావాస్య రాబోతోంది రేపు శనివారం శనివారం అమావాస్య ఈ జ్యేష్ట అమావాస్యని ఎలా వినియోగించుకోవాలండి తప్పకుండా ఇప్పుడు మనకు పితృదోషాలు అనేటువంటివి జాతక రీత్యా కూడా ఉంటవి వాటి వలన జరిగేటటువంటి అవరోధాలు కానీ మనకు చేతుల దాకా వచ్చి పని కాకపోవడం కావచ్చును ఇంకా వేరే ఏవైనా మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా మనకు దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి పరిస్థితులు అన్నీ కూడా కొంతవరకు ఈ యొక్క పితృదోషాలు గొప్ప కీరోను ప్లే చేస్తాయి ఖచ్చితంగా కూడా అంటే అమావాస్య రోజు మనం అవి ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి దాని గురించి తెలుసుకుంటే బాగుంటుంది మరి పితృదోషాలు అనేటువంటివి అంటే మనకు శనికి సంబంధించి కానీ సూర్యుడు ఇంట్లో ఉన్న యొక్క సూర్యుడు శని ఇంట్లో ఉన్న పరస్పరం చూసుకున్నా ఈ విధంగా కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా కూడా ఏర్పడుతూ ఉంటాయి అవి ఇవి ఒకటి రెండవది మీ ఇంట్లో మీ నాన్నగారు కావచ్చును వారి నాన్నగారు కావచ్చును ప్రతి జరిగిపోయినటువంటి వ్యక్తులకు ప్రతి నెలలో కూడా సంవత్సరం దాకా కూడా ఇచ్చుకొని ప్రతి నెల కూడా వాళ్ళు జరిగిపోయినటువంటి ఆ యొక్క తిథిని బట్టి ఏ తిథి అయినాడైతే జరిగిపోయి ఉన్నారో ఆ యొక్క తిథిని బట్టి ప్రతీ నెల కూడా పన్నెండు నెలలు కూడా చిత్త మాసకాలు నెల మాసికాలు గాని లేదా అంటే మన అంటే జనరల్ గా మాసికాలు అనేటువంటిది కొందరు వాటిని యూజ్ చేస్తారు మరి కొందరు నెల నెల చిత్తుల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో వన్ ఇయర్ అయిపోయింది ఇక అయిపోయింది అనేటువంటి వారు కూడా ఉన్నారు నెల నెల ఏమిటి ఇచ్చేది మేము ఆల్రెడీ వన్ ఇయర్ కూడా ముందే ఇచ్చి ఉన్నాము అనేటువంటి పరిస్థితి కానీ లేదా ఇంకా కూడా వన్ ఇయర్ తర్వాతనే మేము చేసుకుంటాం అనేటువంటిది అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ వీరికి తెలువని విషయం గరుడ పురాణంలో ఉన్నటువంటిది మనకి ఏ విధంగానైతే ఇరవై నాలుగు గంటలు ఉన్నవో మనకి ఏ విధంగానైతే ఉదయం సాయంత్రం ఉందో మనకు ఏ విధంగా ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం ఈ విధంగా ఇవి ఎట్లా అయితే ఉన్నవో ఇవన్నీ కూడా ఏ ఏ వాతావరణానికి తగ్గట్టుగా గొడుగు కావచ్చును లేదా మనకు లైటింగ్ కావచ్చును లేదా మనకు వాటర్ కావచ్చును అన్నీ అంటే యూస్ ఉండేటువంటివి ఒక మనిషి జరిగిపోయిన తర్వాత పన్నెండు రోజుల దాకా కూడా పదకొండో రోజు వీరు కర్మ చేసినటువంటి దాకా కూడా ఆ యొక్క ఆత్మ అక్కడే ఉంటుంది ఖచ్చితంగా కూడా అందులో ఎలాంటి డౌట్స్ లేవు సందేహాలు కూడా లేవు వారికి ఇష్టమైనటువంటి వస్తువులు కావచ్చును వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కావచ్చును వారు పడుకునేటువంటి మంచం కావచ్చును వారు భోజనం చేసేటువంటి డైనింగ్ టేబుల్ కావచ్చు ఈ విధంగా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే ఇది ఏదైతే మీరు ఈ యొక్క లెవెన్ డేస్ టూ వెల్స్ కార్యక్రమం చేసుకున్న తర్వాత ఈ యొక్క యమ బటులు వారిని యమపురికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇది తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులలో భాగంగా మనకు ఇరవై నాలుగు రోజులు ఎట్లనైతే ఉందో వారికి ఈ తిథి నుండి ఆ తిథి వరకు ఒక వన్ డేగా పరిగణనలోకి వస్తుంది అంటే ఇట్లా మనకు ఈ పన్నెండు నెలలు కూడా పన్నెండు నెలలు కూడా మనం వారికి భోజనం పెట్టాలి ప్రతి నెల కూడా పెడితే వారికి మనకు వచ్చేసి పన్నెండు నెలలు అవుతుంది ప్రతిరోజు పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు మన దగ్గర నుండి యమపురి ప్రయాణము పన్నెండు రోజులు వారికి కనుక ఈ యొక్క క్యాలకులేటర్ను మనం చెప్పినటువంటి దాన్ని వీరు మీరు ఎవరైతే ప్రజలు చూస్తున్నటువంటి వారు అంచనాగా వేసుకొని ఖచ్చితంగా ప్రతి నెల కూడా పెట్టాలి మరి ఎందుకు అనేటువంటిది కూడా క్వశ్చన్ రేస్ అవుతుంది మనకు ఏ విధంగా ఈ యొక్క మనకు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఏ విధంగా భోజనం చేస్తూ ఉన్నామో వారు జరిగిపోయిన తర్వాత కూడా వారికి కూడా అవుతుంది ఖచ్చితంగా కూడా మరి ప్రతీ నెల మనకు ఈ యొక్క తితి రాగానే ఒక దగ్గర కూర్చునే పెడతారు ఈ యొక్క ఎమ్మబటలు మీ యొక్క కూతురు కావచ్చును లేకపోతే కొడుకు అల్లుడో మనవల్లో మనవరాల్లో మీకు నచ్చినటువంటి వస్తువులు తీసుకువస్తారయ్యా కూర్చోండి అని చెప్పి ఆ యొక్క మనిషిని అక్కడ కూర్చొని పెడతారు ఒక దగ్గర మనం ఎప్పుడైతే అని చెప్పి ఆ యొక్క పండుగ వాతావరణాన్ని ఇంట్లో వాస్తవానికి పండుగ అన్న ఇన్న అది వారికి ఇష్టమైనటువంటి వస్తువులను అన్నీ కూడా చేసి చక్కగా కూడా ఆ యొక్క ఫోటో ముందు పెడితే ఎంతో సంతోషపడతారు వారిక్కడ నా కొడుకు తీసుకువచ్చాడనో లేకపోతే నా మనుమడనో ఇట్లా ఎవరుంటే వారు చక్కగా కూడా భోజనం చేసిన తర్వాత తిరుగు ప్రయాణం సాగిస్తారు ఈ విధంగా పన్నెండు రోజులు అయింది మరి పన్నెండు నెలలు తర్వాత సంవత్సరం ఉంటుంది అయితే పన్నెండు రోజు నాడే చేతి కర్ర కావచ్చును లేదా కమండలం కావచ్చును లేదా దీపాదానాలు ఇట్లా ఇవి ఉంటవి ఇందులో కొన్నిటిని చూసుకున్నట్టయితే వీరు వెళ్ళేటువంటి ప్రదేశంలో మనకు ఈ ఆరు నెలలు ఆరు నెలలు లేదా త్రీ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి మనకు వెదర్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతుందో వారికి కూడా ఉదయం ఉంటుంది సాయంకాలం ఉంటుంది ఖచ్చితంగా కూడా దీపాదానం కూడా ఇవ్వాలంటారు మరి దీపాదానం ఎందుకు వారు వెళ్ళేటువంటి ప్రదేశంలో చీకట్లో కనబడేటువంటి పరిస్థితి మనం చేసినటువంటి ఒక యొక్క దీపాదానం అదేవిధంగా చేతికర్ర ఈ యొక్క భూలోకంలోనే విపరీతమైనటువంటి జంతువులు ఉన్నవి పాములు కావచ్చును లేదా తేళ్ళు కావచ్చును ఏవైనా జంతువులు ఈ యొక్క చేతి కర్ర వారు పట్టుకొని నడిచేటువంటి సందర్భంలో ఆ యొక్క శబ్దానికి ఏవి కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి అందుకు ఆ యొక్క చేతి కర్ర దానం అదేవిధంగా గొడుగు మనకు కూడా ఇక్కడ ఏ విధంగానైతే వర్షం పడుతుందో అక్కడ విపరీతమైనటువంటి ఎండ ఉండే ఆ యొక్క పూరంలో దానికి సంబంధించి ఎండ ఉండేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా శాస్త్రంలో గరుడ పురాణంలో ఉంది ఇవన్నీ కూడా ఉంది కనుకనే యొక్క దచదానాలు ఇవ్వడం ఇవ్వడం అనేటువంటి పరిస్థితి అక్కడి దాకా ఒక ఎత్తు ఏది ఇప్పుడు ఏదైతే మనం చెప్పినటువంటి వస్తువుల ద్వారా అక్కడ దాకా వెళతారు చెంబు కూడా దానం ఇస్తారు కమండలం అనేటువంటి నీళ్ళు కూడా ఎవరు పోయరు ఎందుకంటే మీరు వెళ్ళేటువంటి మార్గంలో మనకిప్పుడు ఉన్నటువంటి యొక్క అలిలో వాస్తవానికి కూడా కొంతమంది నీళ్ళు అడుగుతే కూడా ఇవ్వరు కొన్ని కొన్ని ప్లేసుల్లో మనం మరణించిన తర్వాత మరి మనం అటువంటి ప్రదేశంలో ఎవరు పోస్తారు ఎవరు కూడా తెలియదు ఉదాహరణ అందుకు చెంబు అనేటువంటి నీరు ఎవరైనా పోస్తారు రైట్ అండి అయితే ఇట్లా ఉంటుంది అసలు పితృదేవతల ఈ విధంగా మీరు అన్నట్టుగా వైతరణి నది ఇక్కడికి వచ్చేసరికి మొత్తము కూడా అది మనకు ఉండేటువంటి నదులు వేరు అక్కడ ఉండేటువంటి నది వేరు వైతరణి నదిలో మనకు రక్త మాంసపు ముద్దలు మరియు ఎముకలతో కూడి ఇంకా అది చాలా చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది మరి అది దాటేటువంటి సందర్భంలో ఆవు యొక్క కోక మాత్రమే మనకు మార్గం చూపెడుతుంది అందుకే వెళ్తారు గోదానం చేయ అంటే ఇదంతా కూడా ఉంది జరుగుతుంది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకున్నా మనము పూజలు చేస్తే ఆ యొక్క భగవంతుడు చూస్తాడు అని ఏ విధంగానైతే అనుకుంటామో అదే విధంగా చెడు చేస్తున్నాము లేదా ఒక ఇబ్బంది పెడుతున్నాము అనేటువంటి సందర్భంలో కూడా భగవంతుడు చూస్తాడు కనుక ఈ యొక్క జ్యేష్ట అమావాస్యను ఖచ్చితంగా కూడా అంటే కాశీ కావచ్చును గయా కావచ్చును నాసిక్ త్రి అంబకేశ్వర్ కావచ్చును బ్రహ్మకపాలంలో మీ తండ్రి గారికి సంబంధించి కానీ తల్లిగారికి సంబంధించి కానీ అక్కడ కార్యక్రమాలు చేసుకోలేని వారు కూడా ఉంటారు కనుక వారి కోసము అని చెప్పి మనం చెప్పేటువంటి రెమెడీ ఇప్పుడు అంటే అంత దూరం వెళ్ళి చేసుకునేటువంటి వారు చేసుకోవచ్చు సంతోషం చేసుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఖచ్చితంగా కూడా ఆ యొక్క తిథి ప్రకారంగా చేసుకోవాలి చక్కగా కూడా ఆ యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని శుభ్రపరచుకొని వాటికి కాస్త గంధంతో అలంకరింప చేసుకొని ఆ యొక్క ఫోటో ముందు దీపారాధన చేసుకొని వారికి సంబంధించినటువంటి ఏవైతే ఇష్టమైనటువంటి వస్తువులు ఆ కూరగాయలు ఆహారాన్ని చక్కగా కూడా వండి అక్కడ పెట్టుకున్న తర్వాత ఎవరైనా ఒక బ్రాహ్మణుని పిలుచుకొని చక్కగా కూడా ఈ యొక్క నల్ల నువ్వులను బొటన వేలు కింద నుంచి వారి యొక్క పేర్లు గోత్రము వారి యొక్క పేర్లు చెప్పుకొని దక్షిణ ముఖంగా కూర్చుకొని కూర్చొని విడిచి ఈ యొక్క మన బొటన వేలు పై నుండి కూడా నువ్వులను విడిచిపెట్టాలి ఈ విధంగా కనుక తర్పణాలు ఇవ్వడం అని అంటారు అదే తర్పణాలు ఇవ్వడం తర్పణాలు వదిలేయడం అనడం ఇది ఆ యొక్క బ్రాహ్మణుడు చక్కడ మంత్రం చెప్తారు ఏంటంటే పితామహః ప్రప్రితామహ ఇట్లా వస్తాయి అన్నీ కూడా దాన్ని పిమ్మట లేదు అనేటువంటి సందర్భంలో చక్కగా కూడా ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి వారి వారి గోత్రణ మీ యొక్క జరి అదే వారి యొక్క పేర్లు చెప్పుకొని సాహిత్యదానం స్వయంపాకం అంటే స్వయంపాకం లేదు అనేటువంటి సందర్భంలో పితృదోషాలు హెవీగా ఉన్నవి మాకు ఏ పనులు అవుతలేవు అనే సందర్భంలో చక్కగా కూడా రేపు ఈ యొక్క అమావాస రోజు నాడు తిలా హోమం చేసుకోండి రుద్ర హోమం వస్తుంది అఘోర పాశ్వతము మరియు రుద్రహవనం ఇవన్నీ కూడా ఉంటవి చేసుకుంటే బాగా ఉంటాయి